నిన్ను పెద్దమ్మని పిలవడానికి అసహ్యంగా ఉంది. నువ్వు మార్చింది నీ కూతురు జాతకం కాదు, నా జీవితం. నాకింత ద్రోహం చేసిన నిన్ను ఆ దేవుడు కూడా క్షమించడు. ఒక ఆడపిల్లకి తల్లి అవసరం. తను వయసుకు వచ్చి ఓణి వేసుకున్నప్పుడే ఎక్కువగా ఉంటుందన్నయ్యా. అప్పుడు కూడా దానికి నేను ఏ లోటు చేయలేదు. వదిన ఉంటే ఎలా చూసుకునేదో నేను అలాగే చూసుకున్నాను. ఎన్నాళ్ళ నుంచో చెప్పాలనుకున్న మాట, మనసులోనే సమాధైపోతుందేమోనని భయపడిన మాట, జీవితానికి భవిష్యత్తుకి ముడిపడిన మాట. మీ భార్య అంజలి ఫోన్ చేసింది. ఏమన్నారు? అవును, నా భార్య అంజలి ఫోన్ చేసింది. బ్రతికే ఉంది. అంజలి మీకు ఫోన్ చేయడం ఏమిటి? అసలు అంజలి అంజలి ఫోన్ చేసింది. కానీ పరాయి వ్యక్తితో కాపురం చేస్తోంది. నువ్వు వచ్చే ముందే ఫోన్ చేసింది. హలో. హలో, నేనండి మీ భార్య అంజలిని. వాట్? అంజలి, ఓ మై గాడ్, నువ్వు నాకు ఫోన్ చేసావంటే నా నమ్మకం నిజమైంది. నువ్వు బ్రతికే ఉన్నావు. ఎక్కడున్నావు అంజలి? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? ఎలా ఉన్నావు? చెప్పంజలి, నిన్ను అర్జెంటుగా కలవాలి. నేను బాగానే ఉన్నానండి, మీరెలా ఉన్నారు? నువ్వు లేని జీవితం ఎలా బాగుంటుంది అంజలి? నీకోసం ఎదురు చూస్తున్నా. నువ్వు బతికే ఉన్నావన్న నమ్మకంతో బతుకుతున్నా. నిన్ను చూడకుండా ఇంకొక క్షణం కూడా ఆగలేను అంజలి. చెప్పు, నువ్వెక్కడున్నావు? నన్ను ఎక్కడికి రమ్మంటావు? నేను మిమ్మల్ని కలవడం కలవకపోవడం అనేది మీరు చెప్పే సమాధానం మీద ఆధారపడి ఉంటుందండి. సమాధానం ఏంటంజలి? మన పెళ్లి జరిగిన తర్వాత ట్రైన్లో వస్తుంటే ట్రైన్ యాక్సిడెంట్ అయింది, అవునా? అవును, అక్కడే కదా మనం మిస్ అయింది. కానీ విచిత్రం కూడా అక్కడే జరిగిందండి. పెళ్లిలో మీరెలా ఉంటారో కూడా తెలియకుండా మీ చేత తాళి కట్టించుకున్నాను. అదే మన జీవితాన్ని తారుమారు చేస్తుందని ఊహించలేకపోయాను. ట్రైన్ యాక్సిడెంట్లో నా కుటుంబం నాకు దూరమైంది. కానీ పెళ్లి బట్టల్లో ఉన్న వేరే వ్యక్తి మీరే అనుకుని ఇన్నాళ్ళు అతనితోనే ఉన్నాను. ఇన్నాళ్ళు భార్యగా అతనితో కాపురం చేశాను. అసలు నిజం ఈ మధ్య తెలిసింది. కానీ పరాయి వ్యక్తితో సంసారం చేసిన భార్యగా మీ ముందుకు రావాలంటే బాధేసింది. భయం వేసింది. పశ్చాత్తాపం వెంటాడింది. అందుకే మీకు నిజం చెప్పి మీరు స్వీకరించడానికి సిద్ధంగా ఉంటే మీ ముందుకి రావాలనుకుంటున్నా. బాగా ఆలోచించుకోండి, నేను మళ్ళీ మీకు ఫోన్ చేస్తాను. అప్పుడు మీ నిర్ణయం చెప్పండి. ఉంటానండి. Thank you.
నా భార్య బ్రతికే ఉందని సంతోషపడాలో, పరాయి వ్యక్తికి భార్యగా బతుకుతుందని బాధపడాలో అర్థం కావటం లేదు అంజలి. చాలా కన్ఫ్యూజన్లో ఉన్నాను. మెదడు మాట వినాలో, మనసు మాట వినాలో అర్థం కావటం లేదు. అంజలి వేరొక వ్యక్తితో తనకు తానుగా వెళ్ళింది. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఎవరితో యుద్ధం చెయ్యాలి? ఏమర్థం కావటం లేదు అంజలి. భార్య నన్ను నిజం చెప్పి మీతో జీవితం పంచుకోవాలనుకున్నాను, కానీ ఆ దేవుడు నాకు అదృష్టాన్ని ఇవ్వలేదు. ఈ ఫోన్ మీకు ఎవరు చేసుంటారో నాకు స్పష్టంగా తెలుసు. మీకు ఫోన్ చేసింది ప్రియా అని, మీ భార్య అంజలిని నేనే అని నిరూపించగలను. కానీ నేను పరాయి వ్యక్తి దగ్గర ఉండొచ్చానన్న మాటల్ని కానీ, నేను పవిత్రంగా ఉన్నానో లేదో అన్న మీ ఆలోచనని కూడా భరించలేను. నేను బ్రతుకుతోంది మిమ్మల్ని చూసుకుని. సమాజం నన్ను ఎన్ని మాటలంటున్నా, ఎంత అవమానించినా భరించగలను, సహించగలను, అవసరమైతే పోరాడగలను. కానీ మీ నుండి అలాంటి ప్రశ్నల్ని ఊహించలేను, వినలేను. ఎంతో ఆనందంగా నిజాన్ని చెప్పాలని వచ్చాను, కానీ చెప్పకుండానే వెళ్తున్నాను. హాసిని, ఇదిగో అమ్మా, ఇవి మీరు హనీమూన్లో విజిట్ చేయదగ్గ ప్లేసెస్. అమెరికాలో అయినా, ఆస్ట్రేలియాలో అయినా, ప్యారిస్లో అయినా, అక్కడ మన వాళ్ళు ఉన్నారు. అన్ని అరేంజ్మెంట్స్ వాళ్ళే చూసుకుంటారు. ఓకే డాడ్. ఒక్క ఇటలీలో మాత్రం మన వాళ్ళు ఎవ్వరూ లేరు. ఆ కంట్రీలో మాత్రం ఏజెంట్ మీద ఆధారపడాల్సిందే. ఇజ్ ఇట్ డాడ్? ఎస్ హాసిని. అక్కడ డబ్బుల గురించి, ఇక్కడ ఆఫీస్ వర్క్, బిజినెస్ గురించి ఎలాంటి ఆలోచన పెట్టుకోవద్దు. అన్నీ మర్చిపోయి మీ ప్రపంచంలో హ్యాపీగా ఎంజాయ్ చేసిరండి. థ్యాంక్ యూ సో మచ్ డాడ్. వెళ్ళి ప్రశాంత్ తో డిస్కస్ చేయమ్మా. ఓకే మై స్వీట్ డాడ్, లవ్ యూ. ప్రశాంత్, మన హనీమూన్ కోసం డాడీ కొన్ని ప్లేసెస్ సెలెక్ట్ చేశారు. ఈ లిస్ట్ చూసి మనం ప్లాన్డ్గా. నేను ఆఫీస్కి వెళ్తున్నాను హాసిని. ఇప్పుడు ఆఫీస్కి అంత అర్జెంట్ ఏముంది? ముందు ఈ లిస్ట్ చూడు. లేదు హాసిని, అంటే చాలా రోజులుగా ఖాళీగా ఉన్నాను కదా, వర్క్ చేయాలని ఉంది. మరి మన హనీమూన్ ట్రిప్?
దాని గురించి మనం తర్వాత డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మాత్రం నేను ఆఫీస్కి వెళ్తాను. సరే ప్రశాంత్, నువ్వు వర్క్ చేస్తేనే హ్యాపీగా ఉంటాను అంటే అలాగే చెయ్యి. నీ సంతోషమే నా సంతోషం. అయినా ఆఫీస్కి ఇలాగేనా వెళ్ళేది? ఒకప్పటి ప్రశాంత్ వేరు, ఇప్పుడు ప్రశాంత్ వేరు. ఇంత సింపుల్గా వెళ్తే అస్సలు బాగోదు. వన్ మినిట్. పర్ఫెక్ట్, ఇది వేసుకో. నేను కింద వెయిట్ చేస్తూ ఉంటాను, త్వరగా. యాజ్ యువర్ విష్ హాస్ని, ప్రశాంత్ ఇస్తా నువ్వు కాదనలేవు, నువ్వు కోరుకుంది నేనెప్పుడూ కాదనలేదు. మీరిద్దరూ హ్యాపీగా ఉండడమే నాకు కావాల్సింది. థ్యాంక్ యూ డాడ్. ప్రశాంత్, ఇందాకే హాసిని చెప్పింది నువ్వు ఆఫీస్కి వెళ్ళాలనుకుంటున్నావంట కదా. అవును మాయ. నువ్వు ఇలా బిజినెస్ పట్ల ఇంట్రెస్ట్ చూపించడం, వర్క్ పట్ల డెడికేషన్ ఇదంతా చూస్తుంటే రియల్లీ ఐ అప్రిషియేట్ యూ. థ్యాంక్ యూ మాయ. బట్ వన్ థింగ్, వ్యాపారంతో పాటు మీ పర్సనల్ లైఫ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అది ఎక్కడా డిస్టర్బ్ కాకూడదు. అందుకే హనీమూన్ త్వరగా ప్లాన్ చేసుకోండి. అలాగే మావయ్య. దాట్స్ గుడ్, వెళ్ళి టిఫిన్ చేయండి అమ్మా. డ్రైవర్ని తీసుకుని వెళ్ళు. నో నో, ఐల్ మేనేజ్. పరాయి వ్యక్తితో కాపురం చేస్తాం. నా భార్య బ్రతికే ఉందని సంతోషపడాలో, పరాయి వ్యక్తికి భార్యగా బతుకుతుందని బాధపడాలో అర్థం కావటం లేదు అంజలి. అంజలి వేరొక వ్యక్తితో తనకు తానుగా వెళ్ళింది. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఎవరితో యుద్ధం చేయాలి? మిత్రుడు మాట వినాలు, మనసు మాట వినాలు అర్థం కావటం లేదు. అంజలి,
అంజలి. ఏంటంజలి ఇది అంత పరిధానంగా ఉంటే ఎలా? నేను చూడకపోతే ఏమేదో తెలుసా? మనసుకైన గాయం శరీరానికి కూడా అయ్యుండేది అంతేగా. ఏమైంది అంజలి, ఎందుకింత బాధపడుతున్నావు? జీవితం ఎండమావిగా మారినప్పుడు ఎదురు చూపులు తప్ప ఇంకేం మిగులుతుంది? కోరుకున్నది దక్కుతుందన్న ఆశ పోయింది, భవిష్యత్తు అంధకారంగా మారింది. బాధపడ్డం తప్ప చేయగలిగింది ఏమీ లేదు. నా సంగతి వదిలేయండి, మీరెలా ఉన్నారు? బానే ఉన్నాను, చూడ్డానికి బానే ఉన్నా. మనసులో ఒకటి పెట్టుకుని బయటికి మరోలా కనిపిస్తూ బానే ఉన్నాను. ఈ సూటు బూటు కారు బంగ్లా గౌరవం హోదా అన్నీ ఉన్నా ఏమీ లేవనిపిస్తుంది. ఒక్కటి మాత్రం నిజమంజలి, మనం కోరుకున్నది మనతో లేనప్పుడు ఎన్నున్నా ఏమీ లేనట్టే. ఇక్కడ కాదు కానీ రెస్టారెంట్కి వెళ్ళి మాట్లాడుకుందాం. లేదండి, నేను వెళ్ళాలి, కొంచెం పనుంది. అంజలి. లేదంజలి, నీతో మాట్లాడాలి. కావాలంటే నిన్ను నేను డ్రాప్ చేస్తాను, ఇంకేం మాట్లాడు. చూడరా, అయ్యో లేదు, అది కాదు, అది కాదు ప్రశాంత్ గారు. కూర్చో. అయ్యో అది కాదు, కూర్చో ప్రశాంత్ గారు, కూర్చో. నేను చెప్పేది ఒకసారి ప్రశాంత్ గారు, కూర్చో. అంజలి, ఏంటదినా? అత్యవసర పరిస్థితుల్లో మీకు చెప్పకుండానే ఒక పని చేయాల్సి వచ్చింది. ఏంటదినా అది? బాబు ప్రియల పెళ్లి దగ్గర పడే కొద్దీ అంజలి మనసు మార్చేసుకుంది. మా దగ్గరికొచ్చి అసలు నష్ట జాతకురాలు ప్రియేనని, అంజలి కాదని నమ్మబలికిస్తానంది. బాలాబాబు భార్య అంజలి తనేనని బాబుతో చెప్తానని బెదిరించి మరీ వెళ్ళింది. అందుకే వేరే దారులేక ప్రియతో బాలాబాబుకి ఫోన్ చేయించి అంజలిలా మాట్లాడించాను. వేరే వ్యక్తితో కాపురం చేస్తున్నానని చెప్పించాను. మీకు అభ్యంతరం లేకపోతే మీ ముందుకొస్తానని అంజలి మాట్లాడినట్టు ప్రియతో చెప్పించాను. ఎంత పనిచేశారు వదినా, అంజలి బ్రతికే ఉందన్న అనుమానం వచ్చినందుకే బాల మన మాట వినడం లేదు. అలాంటిది అంజలి బ్రతికే ఉందని తెలిస్తే అసలు ప్రియాతో పెళ్లికి ఎలా ఒప్పుకుంటాడో దినా. బాల, నువ్వు నీ భార్య అంజలిని మర్చిపోతానని నాకు ప్రమాణం చెయ్యి.